గత పాఠ్యాంశంలో మనం రెండు బీజీయ సమాసాల గుణకారం ఎలా చేయాలో చూసాం స్నేహితులారా ఈ పాఠ్యాంశంలో మనం బీజీయ సమాసాల గుణకారం యొక్క మరికొన్ని ఉదాహరణలు చూద్దాం పదండి ప్రారంభిద్దాం మనం ఈ రెండు సమాసాలను గుణించాలని అనుకోండి ఇది ఏకపది మరియు ద్విపది యొక్క గుణకారం విషయం మనకు తెలుసు మనమిక్కడ విభాగన్యాయం ఉపయోగించాల్సి ఉంటుందని కాబట్టి మూడు ఏబీ ఇంటూ ఏబీ వర్గం మరియు మూడు ఏబీ ఇంటూ ఏఘాతం డి యొక్క మొత్తానికి సమానమవుతుంది ఇప్పుడిది రెండు పదాలు ఏకపది మరియు ఏకపది యొక్క గుణకారం ఈ విధంగా సూక్ష్మీకరించబడిన తర్వాత మనకు ఇదొస్తుంది ఇది మన అంతిమ సమాధానం విషయం బీజీయ సమాసాల గుణకారం గురించైతే బహుపది మరియు బహుపది యొక్క గుణకారం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది మనం ఒక నాలుగు పదాల బహుపది మరియు ఒక రెండు పదాల బహుపది యొక్క గుణకారం చేస్తున్నాం ఈ సమాసం యొక్క ప్రతి పదం ఈ ద్విపదితో గుణించబడుతుంది పదండి మొదటి పదాన్ని దాంతో గుణిద్దాం ఇది రెండు పీక్యూ మరియు మూడు క్యూ మైనస్ ఐదు యొక్క లబ్ధానికి సమానమవుతుంది ఈ ప్రకారంగా మనం అన్ని పదాల ద్విపదులను గుణిద్దాం తరువాతది నాలుగు క్యూ ఘనం మూడు క్యూ ఐదుతో గుణించాలి ఆ తరువాత మనం రుణాత్మక ఘనం మరియు మూడు ఐదు చివరలో నాలుగు మరియు మూడు క్యూ ఐదులను గుణిస్తాం ఇప్పుడిక్కడ ఒక ఏకపది మరియు ఒక ద్విపదిల గుణకారం ఉంది కాబట్టి మనం దీని ముందు విభాగన్యాయాన్ని పెట్టి ఈ విధంగా పరిష్కరించొచ్చు ఈ విధంగా ఈ ఏకపదులను గుణించిన తరువాత మనకు ఇది వస్తుంది ఈ పదాలను చూడండి ఇక్కడ కారకానికి సమానమైన పదం లేదు కాబట్టి మన వద్ద సమాన పదం లేదు మరియు అందుకే దీన్ని మరింత సరళం చేయలేము పదండి మరొక ప్రశ్నను చూద్దాం ఈ సమాసాన్ని సూక్ష్మీకరించి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు అంటే ఎక్స్ రెండుకు సమానం కోసం దాని విలువను కనుక్కోండి మనం దీన్ని రెండు భాగాలుగా చూడొచ్చు వాటిని ఈ సమాసాలను తయారు చేసేందుకు కలపడం జరిగింది అయితే పదండి వీటిని వేర్వేరుగా పరిష్కరిద్దాం ఆ తర్వాత రెండింటి ఫలితాలను కలుపుదాం పదండి ముందుగా ఈ మొదటి భాగం గురించి విచారణ చేద్దాం మనం చూడవచ్చు ఇది ద్విపది మరియు ద్విపది యొక్క గుణకారం ఇలాంటి సమాసాలను ఎలా పరిష్కరించాలో మనం చూసి ఉన్నామో ఈ సమాసం యొక్క ప్రతి పదాన్ని ఈ ద్విపదితో గుణించాలి అప్పుడు మనకు ఇది లభిస్తుంది ఇప్పుడు మనం విభాగన్యాయాన్ని ఉపయోగిద్దాం ఈ పదాలను గుణించిన తరువాత మనకు ఇది వస్తుంది మనం చూడవచ్చు ఇక్కడ మన దగ్గర రెండు సమాన పదాలున్నాయి అయితే పదండి వీటి సమూహాన్ని తయారుచేసి చేద్దాం ఇప్పుడు రెండవ భాగాన్ని చూద్దాం ఇది ఏకపది మరియు ద్విపది యొక్క గుణకారం యొక్క సాధారణమైన విషయం మనం కేవలం ఈ ఎక్స్ యొక్క ఈ ద్విపదిని ప్రతి పదంతోనూ గుణిద్దాం ఈ పదాలను గుణించిన తరువాత మనకు ఇది వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఈ రెండు భాగాల ఫలితాలు ఉన్నప్పుడు మనం కేవలం వాటిని కూడవలసి ఉంటుంది ఇక్కడ మరియు ఎక్స్ సమాన పదాలు అయితే వాటిని కూడండి ఇప్పుడు మనం కేవలం వీటిని వీటి ఘాతాలను అవరోహణ క్రమంలో ఉంచాలి సరిగ్గా ఈ విధంగా ఆగండి మన పని అప్పుడే పూర్తి కాలేదు ఇప్పుడు మనం ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రెండు అంటే ఎక్స్ రెండుకు సమానం కోసం అందుకే మనం కేవలం ని రెండుతో ఈ విధంగా మార్చాలి దీన్ని సూక్ష్మీకరించిన మీదట ఇది మనకు చివరి సమాధానంగా వస్తుంది ఈ పాఠ్యాంశంలో మనం బీజీయ సమాసాల గుణకారం యొక్క ఉదాహరణలను చూశాము తదుపరి పాఠ్యాంశంలో మనం ఈ విషయానికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాం